30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. ఇంకొక ముఖ్య విషయం శరత్, మీరు ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికిను రేణు దేశాయ్ గారికి మధ్య వచ్చినటువంటి ఈ డైవర్స్ రావటానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఓవర్ స్పెండింగ్, ఈ ఛారిటీస్కి వాళ్ళకి వెనక ముందు చూసుకోకుండా అందరికీ డబ్బులు ఇచ్చేసేయటం, ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటిది లేకుండా చేస్తారనే దగ్గరే వీళ్ళిద్దరికీ ఎక్కువగా చెడింది. అందువల్లే రిఫ్ట్ అనేటువంటి తప్ప వేరే విషయాలు ఎక్కడా కాదు అనేటువంటిది. నిజంగా హౌ ఫైనాన్షియల్గా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్గా కేరింగ్ అబౌట్ మనీ, ఈరోజు కూడా తన ఆస్తులు తనకున్నటువంటి సినిమాలు ఇటు చూస్తే ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీని కూడా ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి దీంతోనే అంట కదా వీళ్ళిద్దరు విడిపోయింది. లేదు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు దాని గురించి ఐ షుడ్ నాట్ బి ఈవెన్ బికాస్ దట్స్ వెరీ పర్సనల్ టు దెం. పర్సనల్ యా, బట్ as a nature of up for money I have never seen Kalyan garu anta in fact nen enno sarlu nen gani Trivikram garu gani we used to tell him Kalyan koncham be careful before you give it away, you have to keep something aside for your children. Akkada kuda ma class padedi because he says I know what I'm doing and I'll give them the strength to lead their own lives gani me preaching vaddu naaku ani. బట్ మీ వెల్త్ అమాస్ చేయడం డబ్బులు దాంట్లో ఎప్పుడు ఆయన వీక్ డిపార్ట్మెంట్, వీక్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ వీక్ ఇన్ దట్ యాస్ యాంగిల్. అండ్ దానివల్ల ఒక్క రోజు కూడా నేను ఆయన దాని గురించి ఆలోచించి ఏదో వరి అయ్యేది నేను కూడా చూడలేదు. అది కాదు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ వర్దియెస్ట్ స్టార్ ఆఫ్ ద టాలీవుడ్ గా ఉండాల్సిన వ్యక్తి ఫైనాన్షియల్గా హీఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఏ రోజు ఆ రోజుదే. నేను కొన్నిసార్లు ఆ డిస్కషన్ కూడా వచ్చింది, హీ సెడ్ వెన్ ఐ గో అవుట్ the way people receive me, the response I get, that's my wealth. And I chose to build this wealth. Conscious ga chestunnanu nenu, nenu edo unconscious ga ila jaripothundani ankoddu. You have to focus on one thing. I focused on this something. And ippudu Pavan Kalyan daggariki velthe evarkaina sahayam chestaru, office lo kuda workers vilakandariki chestaru kada, danni advantage teeskunna vaalla sandarbhalu meer identify chesara? Untaru kada alanti vaallu kuda untaru. అండ్ కళ్యాణ్ గారు కొన్నిసార్లు ఒకరు మరీ అండ్యూ అడ్వాంటేజ్ తీసుకున్నారని చూస్తే అంతే టఫ్ గా డీల్ చేసి ఆయన మరీ సాఫ్ట్ గా డీల్ చేసే మనిషి కూడా కాదు. వెన్ హీ థింక్స్ సంథింగ్ ఇస్ రాంగ్ హీ కెన్ కమ్ డౌన్ హెవీలీ ఆన్ ఇట్. ఎవర్ మీద హావ్ యు ఎవర్ సీన్ ద పీక్స్ ఆఫ్ హిస్ యాంగర్? వన్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ స్టాఫ్ ఎన్నో సంవత్సరాల ముందు వైఫ్ మంగళసూత్రం అమ్మేసి ఏదో గ్యాంబ్లింగ్ చేస్తే ఆమె వచ్చి ఏడిస్తే హీ వెంట్ బసక్ ఆన్ దట్ డే. ఫస్ట్ హీ టుక్ కేర్ ఆఫ్ దట్ లేడీ, హీ గేవ్ హర్ ఫైనాన్షియల్ భార్య మంగళసూత్రం అమ్మేసి బ్యాకాడాడు ఆ రోజు ఆయన పర్సనల్ స్టైల్. సో ఆ రోజు లిటరలీ వి హాడ్ టు కంట్రోల్ కళ్యాణ్ గారు, హీ సేస్ దట్స్ అన్పార్డనబుల్. సో అలాంటి వాడు బాగుపడ్డాడు తర్వాత కంట్రోల్ అయ్యాడు. ఫస్ట్ భయంతో మార్పు వచ్చింది ఆయనలో. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో జర్నీ స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్డిస్క్లోజ్డ్గా వెళ్ళిపోతుంటుందా, ఒక కంటిన్యూటీలో వెళ్ళిపోతుందా పీపుల్? అంటే ఏం ఇప్పుడు యూ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ సిన్స్ 25 ఇయర్స్, అక్కడ ఫ్యామిలీతో అందరితో అందరికీ అలాంటి కంటిన్యూటీకి ఉండేటువంటి కంఫర్ట్ జోన్ ఉంటుందా? మాక్సిమం మందికి ఉంటారు. ఐ మీన్ ఐ హావ్ సీన్ ఇప్పుడు రత్నం గారు, నేను వెన్ ఐ వాస్ డూయింగ్ సర్దార్ గబ్బర్ సింగ్, ఆయన సెటిల్కి వచ్చినప్పుడల్లా కళ్యాణ్ ఇస్ మోర్ రిలాక్స్డ్, ఆయనతో ఎప్పుడు ఒక ఫన్ చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది, దే విల్ బి లాఫ్టర్ ఎప్పుడు ఆయన ఆయన గురించి. ఐ కెన్ సీ హీ లైక్స్ హిమ్, ఒక కాన్షియస్లీ హీస్ కన్సర్న్డ్ అబౌట్. ఇలా యూ కెన్ సీ దట్ కళ్యాణ్ గారు బిల్డ్స్ హిస్ ఓన్ ఈక్వేషన్ విత్ ఆల్ ప్రొడ్యూసర్స్. మరి రామభక్త హనుమాన్ లాగా, భక్త తుకారాం లాగా, వీర భక్తుల్లాగా ఉండేటువంటి బండ్ల గణేష్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో ఆ గురించి ఎక్కువగా మాట్లాడలాగానే అసలు ఏదో రిఫ్ట్ అయితే వచ్చింది. మీరు యాజ్ అ క్లోజ్ పర్సన్ గా మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఏముండదు, ఈ రోజు కూడా కళ్యాణ్ గారు యాక్సెస్ ఇస్తే ఒక సెన్స్ వన్ వర్డ్ గణేష్ గారు అక్కడ ఉంటారు. ఈ దేనిని రిఫ్ట్ బిట్వీన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ బండ్ల గణేష్? ఇద్దరు బాగా తిరుగుతుంటాడు ఎందుకు బండ్ల గణేష్ త్రివిక్రమ్ గారిని? బండ్ల గణేష్ గారు గోస్ త్రూ ఆల్ సీజన్స్, సో దాంట్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఐ సీ నో రీజన్ వై ఐ షుడ్ ఈవెన్ టాక్ అబౌట్ త్రివిక్రమ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.